రావదనా. బయలుదేరదా. మీరేదో వాహనం రెడీ చేశారని నీలిమి చెప్పిందండి. అవును. దాని ముందు పుష్పక విమానం కూడా పనికిరాదు తెలుసా? ఎక్కడుంది? చూపిస్తాను రా. చూడు. ఖరీదైన కారులు లేవు, ఖరీదైన బైకులు లేవు. ఇదే మనకు కారుతో బైక్తో సమానం. దీని మీదే గుడికి వెళ్తున్నాం. ఎలా ఉంది? సానా బాగుందండి. కాలి నడకం తిరిగిన దాన్ని. నాకు కారైనా సైకిల్ అయినా ఏదైనా పర్వాలేదు. నీ స్థాయికి నువ్వెంతకైనా దిగజారుతా. నా కొడుకు ఇలాంటి సైకిల్ మీద తిరిగితే 10 మందిలో మరింత పరువు తక్కువ. ఇందులో పరువు తక్కువ ఏముందమ్మా? సైకిల్ మీద తిరిగే వాళ్ళందరూ పరువు లేని వాళ్ళనా నీ ఉద్దేశం? నువ్వేం మాట్లాడుకు, నోరు మూసుకునుండు. అమ్మా, ఇప్పుడు ఏమైందని? అదే, నీకేమైందో నాకు అర్థం కావటం లేదు. ఈ సైకిల్ మీద దీన్ని వేసుకుని ఊరేగావంటే జనం నీ గురించి ఏం మాట్లాడుకుంటారో బాగా ఆలోచించు. ఒకరి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. దయచేసి నువ్వు అడ్డుపడకు, మేం గుడికి వెళ్ళొస్తాం. మళ్ళీ పద. వదినా, బాయ్ బాయ్ అన్నయ్య. బాయ్ బాయ్.